First of all, hi. అలాంటే మా ఫాదర్ నుంచి మాకు బర్డ్స్ ఉన్నాయండి. సో నాకు తెలిసి మేబీ నా బ్లడ్లోనే ఉందనుకుంటాను. సో మా ఫాదర్ ముందు పెంచేవాళ్ళు బర్డ్స్, అలాగే కంటిన్యూ అవుతూ వస్తుందండి. అది అలాగే మా ఫాదర్ నుంచి నేను అలాగే దాన్ని క్యారీ చేస్తూ ఉన్నాను ప్రెజెంట్ ఇప్పటి వరకు. అంటే ప్రొఫెషనల్గా అంటే ఈ క్లబ్బు అనే కాన్సెప్ట్లోకి వచ్చి ఒక ఇది ఫోర్త్ ఇయర్ అండి. అంతకుముందు మేము లోకల్గా అంటే బర్డ్స్ అయితే పిల్లప్పటి నుంచి ఉన్నాయి, కాకపోతే ఏదో లోకల్ బెట్టింగ్స్ కానీ అలాగలా జరిగేది. కానీ అది తప్పు అని మనం తెలుసుకున్న తర్వాత ఈ క్లబ్ని అనేది డెవలప్ చేసాము అనంతపురంలో. సో రాయలసీమలోనే వన్ ఆఫ్ ది ఫస్ట్ క్లబ్ మాది. సో ఆ విధంగా ఈ ఇయర్ మాది ఫోర్త్ ఇయర్ అండి ఈ క్లబ్ దాంట్లో. హోమింగ్ పిజన్ సొసైటీ అండి, హెచ్పిఎస్ అనే షార్ట్ ఫామ్లో హోమింగ్ పిజన్ సొసైటీ అనే సంస్థను మేము స్థాపించాము. సో ఫౌండర్ మెంబర్స్గా మేము ఒక ఆరుగురు నుంచి స్టార్ట్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఈ పొద్దు అది అంచనంచనా ఇద్దరు 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 అలాగా ఒక 12 మందితో ఈ పొద్దు కొనసాగడం జరుగుతుంది. అచీవ్మెంట్ అంటే ఫస్ట్ ఇయర్ 350 కంప్లీట్ చేసామండి సక్సెస్ఫుల్గా అది కూడా. తర్వాత సెకండ్ ఇయర్ మేము 650 కంప్లీట్ చేసాము. థర్డ్ ఇయర్ అనేసరికి వచ్చేదానికి 1000 అనే స్పాట్ని మేము అచీవ్ చేసాము. అది సెకండ్ ఇయర్ నుంచి చేసామండి. అది నేను చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాను. ఎందుకంటే చేసిన ఫస్ట్ ఇయరే 1000 కిలోమీటర్స్లో సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అని కంటిన్యూస్గా బర్డ్స్ని దింపడం జరిగింది. సో మా క్లబ్ అచీవ్మెంట్ అని మేము గొప్పగా చెప్పుకోదలుచుకితే 1000 కిలోమీటర్స్ అచీవ్మెంట్ని చాలా గొప్పగా చెప్పుకోదలుచుకుంటామండి. మోస్ట్లీ నా విన్నింగ్ లైన్స్ అంటే నా దగ్గర నా లాస్ట్లో సక్సెస్ఫుల్ అయిన లైన్ వన్ ఆఫ్ ది బెస్ట్ లైన్ సయాన్ లైన్ అండి. సో అది నేను బెంగళూరు నుంచి కలెక్ట్ చేశాను. దాని తర్వాత జాన్సన్ లైన్ నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది. దాని తర్వాత అలాగే క్యాట్రేసీ లైన్ నాకు బాగా, తర్వాత మన గోర్పడే లైన్, ఆల్మోస్ట్ బెంగళూరు లైన్స్ నాకు చాలా వరకు బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే చెన్నై ఫ్యాన్సీస్ దగ్గర నుంచి కూడా బర్డ్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఆ బర్డ్స్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇది నా 650 KM ఆండే బర్డ్ అండి. ఇది నేను ఫస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను నా సయాన్ లైన్ నాకు చాలా వర్కౌట్ అయిందని. ఆ సయాన్ లైన్లో వచ్చిన ఒక యంగ్స్టర్ అండి ఇది. లాస్ట్ ఇయర్ ఇది 650. నా లాఫ్ట్కి ఒక బేస్ లైన్ అనుకోవచ్చు, సయాన్ లైన్ నా లాఫ్ట్కి ఒక బేస్ లైన్ అనుకోవచ్చు. ఇది నా వన్ ఆఫ్ ది కన్సిస్టెన్సీ బర్డ్ అండి. అప్ టు 2 ఇయర్స్లో ఒక 8 సర్టిఫికెట్స్ ఉంటాయండి దీనికి, 8 ప్లేస్మెంట్స్ ఉంటాయండి. సో ఇది నాది కన్సిస్టెన్సీ బ్లడ్ లైన్ అండి. మేబీ ఫ్లై అయ్యింది అంటే మటుకు ఖచ్చితంగా ప్లేస్మెంట్ తీసుకుంటుంది. సో ఒక ట్రస్టీ లైన్ అంటామే, ట్రస్టెడ్ లైన్ అండి. రేస్కి వెళ్ళిందంటే ప్లేస్మెంట్ ఖాయం అన్నట్టు ఇది ఒక లైన్, ఇది ఒక బర్డ్ కన్సిస్టెంట్ క్వీన్ దీని నేమ్. ఓకే సార్. కన్సిస్టెన్స్గా 2 ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫ్లై చేసినప్పుడే బెస్ట్ యంగ్ బర్డ్ అండి క్లబ్కి, మన క్లబ్కి. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా బెస్ట్ ఓపెన్ బర్డ్ కూడా కేటగిరీలో కూడా గెలిచింది. ఇది నా జాన్సన్ లైన్ అండి. వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ బర్డ్స్ కన్సిస్టెంట్. నా లాఫ్ట్ బ్రేస్ బీడర్ అండి. ముందుగా దీనికి ప్రిన్స్ అనే పేరు కూడా పెట్టుకున్నాను. సో నా సయాన్ లైన్ అన్నాను కదా, ఇది బ్రేస్ బీడర్ అండి.
ఫ్రెండ్స్ ఓపిక్గా నా ఈ చిన్న మెసేజెస్ ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌతమ్ రెడ్డికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.